హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుతో పదహారు రోజులు అవుతుంది ఇంకా హనుమాన్ క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు ఈ రోజుతో రెండు వందల యాభై కోట్లు కోల్లగొట్టింది హనుమాన్ మూవీ సంక్రాంతి పరిధిలో ఫస్ట్ రోజు అయితే రిలీజ్ అయిందని చెప్పవచ్చు అంటే పదకొండో తారీఖే ప్రీమియర్ వేశారు పదకొండు పన్నెండో తారీఖు అయితే గుంటూరు కారం ఈ సినిమా పదమూడో తారీఖు సైంద్ర పద్నాలుగు తారీఖు నా సామర్గా సినిమాస్ రిలీజ్ అయ్యాయన్నమాట సో అన్ని సినిమాలకెల్లా అతిపెద్ద భారీగా హనుమాన్ సినిమా అయితే హిట్ అయిందని చెప్పుకోవచ్చు రెండు వందల యాభై కోట్లు అయితే కోళ్ళ కొట్టింది సో చూస్తున్నారు కదా హనుమాన్ మూవీ మానియా ఈ రోజే రిలీజ్ అయిందేమో ఎంతలా అయితే ఉందన్నమాట సో చిన్న చిన్నపిల్లలు చూడండి ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళని లాక్కొని పోతున్నారు అనమాట అంత ఎక్కువగా నచ్చేసింది పిల్లలకైతే పిల్లలు ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడంతో చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే పెద్దవాళ్ళని తీసుకొని అనమాట సినిమా చూపియండి అని చెప్పేసి ఈ విధంగా సినిమా మానియా అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇక్కడ కెప్టెన్ మిల్లర్ కూడా రిలీజ్ అయింది దాని తర్వాత వచ్చేసి ఫైటరు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి చూడండి కాకపోతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే హనుమాన్కే ఇస్తున్నారు సో చూడండి ఇది పోతూనే ఉన్నారు పోతూనే ఉన్నారు వా ఏంద్రా నయనో ఈ మూవీ ఏంద్రో మైండ్ బ్లాంక్ అయిపోతుంది అనమాట సో ఈ సినిమా చిన్న సినిమానా పెద్ద సినిమానా చిన్న సినిమా పెద్ద సినిమా అది ఏం లేదు కంటెంట్ బాగుంటే అదే పెద్ద సినిమా అనేటట్టు ఉంటుంది సో తేజస్ అజ్జా గారు ప్రశాంత్ వర్మ గారు ఒక బిగ్ అచీవ్మెంట్ అయితే అంటే గెలుచుకున్నారని చెప్పవచ్చు సో రాజమౌళి సినిమా తర్వాత ఇంత పెద్దగా భారీ జనాలు అయితే హనుమాన్ మూవీకి అయితే వెళ్తున్నారని చెప్పవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సో